हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल स्मॉल लाइफ डे सिरिशा। पल्ली चटनी ఎలా చేసుకోవాలో చూద్దాం। ఇంగ్రీడియన్స్ ఏం కావాలంటే పల్లీలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరేపాకు, కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, చిన్న ముక్క అల్లం, సాల్ట్, రెడ్ చిల్లీస్ 2। ఒక కడాయి పెట్టుకుందాం। కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు ఫ్రై చేసుకుందాం। పల్లీలు అనేది ఆయిల్ లో ఫ్రై చేసుకుంటే పల్లీ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది। కొంచెం ఫ్రై అయిన పచ్చి స్మెల్ పోయి ఫ్రై అవుతాయి కదా, కొంచెం గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। అప్పుడు పల్లీలు అనేది టేస్ట్ బాగుంటుంది। పల్లీలు అనేది ఫ్రై అయిపోయినాయి, అయి కొసేపు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి। ఇప్పుడు పోప్ పెట్టుకుందాం। పల్లీలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే పాన్ లో ఒక పావు పావు స్పూన్ చప్పు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరేపాకు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాము। ఈ ఫ్రై అయిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసిన తర్వాత చిన్న ముక్క అల్లం వేసుకుందాము। అల్లం వేసుకోవడంతో ఈ పచ్చడికి కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకొని ఇందాక పక్కన పెట్టుకున్న పల్లీలు ఈ పోపు కలిపి మిక్సీ చేసుకుందాము। పచ్చడి అనేది రెడీ అయిపోతుంది। పల్లీలును పోపు కలిపి మిక్సీలో వేసుకుందాము। దాన్ని గ్రైండ్ చేసుకుందాం మెత్తగా। కొంచెం చింతపండు, సాల్ట్ అనేది వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు। మిక్సీ వేసుకున్నంత మెత్తగా అయిపోతుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి। మీ గట్టిగా కావాలంటే గట్టిగా ఉంచుకోండి, లేకపోతే కొంచెం వాటర్ వేసుకోండి, పల్చగా అవుతుంది। ఇప్పుడు మళ్ళీ దానికి పోపు పెట్టుకు చట్నీ అనేది మిక్సీ చేసుకున్నాం కదా, పేస్ట్ చేసుకుని అది రెడీ అయింది కదా। ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందాక 1/2 స్పూన్ వేసుకున్నాం కదా, మిగతా అన్ని వేసేసుకుందాం। ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరేపాకు, రెండు ఎండుమిరపకాయలు, ఈ రెండు ఫ్రై అయ్యాక చట్నీ జార్లోంచి బౌల్లో తీసుకుందాం। బౌల్లో కొంచెం వాటర్ కడిగి వేసుకోండి చట్నీని, కొంచెం పల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది। దాంట్లో పోపు వేసేసుకుందాము। పల్లీ చట్నీ అనేది ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది। ఈ వీడియో గా నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। బాయ్ ఫ్రెండ్స్।